ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి స్వర్ణయుగం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఒడిదుడుకులుండి రెవెన్యూ లోటుండి కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి సెక్రటేరియట్ లేదు, ఈ రాష్ట్రానికి అసెంబ్లీ లేదు, అలాగే ఈ రాష్ట్రానికి ఏ విధంగా చూసినా సరే ప్రజలు అన్యాయం అయిపోయి ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వం అహర్నిశలు రాత్రి పగలు కష్టపడి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని సమకూర్చి ఈ రాష్ట్రానికి అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, లేకపోతే అనేక ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన శాఖలకు సంబంధించిన ఆఫీసులు అన్ని సమకూర్చి ఈ రాష్ట్రానికి ఒక దిశా దశ చూపెట్టిన మహనీయుడు దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజలకు కాదు, ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు 2019లో మన అందరి కర్మకాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుని నుంచి వినాశనమే తప్ప ఎక్కడా ఒక ఇటుక బిళ్ళ పెట్టింది లేదు, ఒక బొచ్చ సిమెంట్ వాడింది లేదు. ఆయన ఎంతసేపటికి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కనకంగా కట్టుకున్నాడు తప్ప ఇంకేం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయం మీరు చెప్తున్నారు, ఉత్తరాంధ్ర విషయంలో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, ఆయన విజయం విశాఖపట్నం అనే ఏదో ఒక నానుడితో ముందుకు వస్తున్నాడు. ఈ ఇవాళ రేపు ఆయన ఇక్కడ ఉండి ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారని. అసలు ఇక్కడ ఏం లేదండి. నేను విశాఖ వాసినే, మా బ్రదర్ విజయభాయ్ ఉన్నాడు విశాఖ వాసినే, పావలా బిల్డింగ్ ముప్పావలా మేళం, అసలు ఇక్కడ ఏం లేదు. సర్వనాశనం చేసేసాడు విశాఖపట్నం. విశాఖపట్నాన్ని ఎంత సుందర నగరమో సహజ సిద్ధంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర టూరిజంకి ఎంత గొప్ప ప్రదేశమో అది దేవుడిచ్చిన వరం. అలాంటి టూరిజం సర్వనాశనం చేసేసాడు. ఎక్కడ చూసి అభివృద్ధి లేదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఏదో మనం ఏదో ఒక జోక్గా చెప్పుకున్నట్టు ఒక వారం రోజుల్లో 5 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి నాకు తెలియకుండా అడుగుతున్నాను. అంటే ఇన్ని నా ఈ యొక్క 5 సంవత్సరాలు నీకు సరిపోలేదా, అభివృద్ధి చేయడానికి కనబడలేదా, ఏం అభివృద్ధి చేసావు ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో నువ్వు చేసింది ఉత్తరాంధ్రకి ఏంటంటే ప్రభుత్వ భూములు దోచుకున్నావు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశావు, అలాగే ప్రభుత్వ భూములు అనేక